హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామ్రాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ కాశ్మీర్ హనీ. మన బాధలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వాలంటే నలుగురు పిడుగుల కబుర్లు వింటే చాలు, మన మనసు ఆనందం అయిపోతుంది. నలుగురు పిడుగులు రెడీగా ఉన్నారు, జస్ట్ ఎ సెకండ్. హాయ్ మేడం, నీ పేరేంటి? దేనికి ఆతృత ఆవేదన? అమ్మ పేరేంటి? మరి నాన్న పేరు? కోతి. కోటేశ్వరరావా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఎవరు? నాని. ఇంకా తాత. తాత పేరేంటి? మా నాని, తాత, మమ్మీ, డాడీ, నువ్వు, అంతేనా? ఐదుగురే ఉంటారు ఇంట్లో. ఇల్లు ఖమ్మంలో ఎక్కడ? చాలా దూరం. ఎందుకని అంత దూరంలో కట్టాడు డాడీ ఇల్లు? నేనే కట్టించా. నువ్వు కట్టించావా? ఎన్ని రోజులు పెట్టింది ఇల్లు కట్టడానికి? మూడు రోజుల్లో ఇల్లు కట్టేశారండి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు ఇంటికి? పదివేలలో ఇల్లు. ఐషా, నీ దగ్గర ప్లాన్ తీసుకోండి, చక్కగా ఇల్లు కట్టుకోండి, పదివేలకు రెడీ. ఎన్ని రూమ్స్ ఉంటాయి ఇంట్లో? బెడ్రూమ్, బెడ్రూమ్. మరి వంట ఎక్కడ చేస్తారు? వంట మా రామ తాత దగ్గర కిచెన్ ఉంటది. మరి నాని ఏం చేస్తుంది ఇంట్లో? బట్టలు ఉతుకుతది. ఆహా, నాని ఈ వయసులో కూడా బట్టలు ఉతుకుతుందా? ఎవరెవరిది? నాది, మా మమ్మీది, మా డాడీది, మా తాతది, ఇంకో తాతది. ఇంకో తాత ఉన్నాడా? రెండు తాతలు. ఇంకో తాత ఏం చేస్తాడు? ఆయన పేరేంటి? కొన్న తాత. సరే, నాని వచ్చిందా నీతో? తాళ చెరువులు ఖమ్మంలో ఉంటుందా నాయనమ్మ? మీరేమో ఇక్కడి నుంచి బట్టలు పంపించి ఆమెతో ఉతికిస్తున్నారు. మరి మమ్మీ ఏం చేస్తుంది ఇంట్లో? నన్ను అడుగుతామే, నేనేదో వంట మాస్టర్ అయినట్టు. సరే, మమ్మీ వంట చేస్తుంది పాపం. డాడీ ఏం చేస్తాడు ఇంట్లో? కూర్చుంటాడు. ఎవరికి కాపలా కూర్చుంటాడు? నీకా, మమ్మీకా, తాతయ్య? నీకు కాపలా కూర్చుంటాడా? ఇప్పుడు మనం అసలు ప్యాంటు షర్టు అబ్బాయిలు వేసుకుంటారు కదా, ఎందుకు వేసుకోవాలి వాళ్ళు? అన్ని నువ్వు నన్ను ప్రశ్నలు వేస్తే. లంగా ఓణి వేస్తే ఎలా ఉంటది వాళ్ళకి? తప్పు. ఎందుకని తప్పు? నువ్వు చెప్తే బాగుంటుందని కదా మా కోరిక, అంతేనా? నువ్వు చెప్తావా? ఏంటది? ఓ, గోడ రంగేసావా నువ్వు? ఎందుకు పెట్టింది? నువ్వు అబ్బాయిలాగా ఉండాలనుకుంటున్నావా, అమ్మాయి అవుదాం అనుకుంటున్నావా? అమ్మాయి. ఎందుకని అమ్మాయిలాగా అవ్వాలనే కోరిక నీలు ఈ వయసులోనే కలిగింది? ఇప్పుడు మగవాళ్ళు అయితే పెద్దోళ్ళు అవరా? అవుతారా? అది నీ అభిప్రాయం అనుకో. చెప్పండి సార్. సార్ మీ పేరేంటి? మణికంత. సరే, ఇప్పుడు ఆవిడ అభిప్రాయం లంగా ఓణీలు అబ్బాయిలు వేసుకోకూడదు, తప్పు అంటుంది. మరి నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడేగా ఎస్ అన్నావు? నో ఎస్. నో ఎస్? రైట్, ఓకే. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ముక్కు బాగుందా, నీ ముక్కు బాగుందా? బాగుందా? దీనిపై నీ అభిప్రాయం ఏంటమ్మా? నాది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఏం చేస్తాం. సరే, మమ్మీ ఏ కూరలు బాగా చేస్తుంది? ఎగ్. సరే, ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు? కోడి పిల్ల పెట్టు. కోడి పిల్ల పెట్టుద్దా ఎగ్? ఒక పాట పాడు. చిట్టి చిట్టి మియాలు. ఆగు, ఇప్పుడే ఇంత ఫోర్స్గా ఉందంటే వాయస్సు ఇక పెరగగా పెరగా దినదినాభివృద్ధి అయిపోయి ఆ గొంతు మైక్ సెట్ లాగా మారుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో, కాసేపు మళ్ళా వస్తా. సరే, నీకు అసలు ఈ క్రాఫ్ట్ ఎవరు చేయించారు? సరే, డాడీ ఎక్కువసేపు నిద్రపోతాడా, మమ్మీ ఎక్కువసేపు నిద్రపోద్దా?
మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నిద్రపోయే ఒక అమ్మ, వంట చేసే ఒక అమ్మ, ఇద్దరు అమ్మలా నీకు? ఒక అమ్మ ఎట్లా వంట చేసి ఎట్లా ఎక్కువ నిద్రపోద్ది? పడుకోండి అని పడుకోబెట్టి డాడీని నిన్ను మమ్మీ పడుకుంటుందా? సరే, అసలు భయం అంటే ఏంటి? అసలు నీ కలలు వస్తాయా? మధ్యాహ్నం పూట కలలు వస్తాయండి. ఏ టైప్ లో వస్తాయి? సూపర్ హీరో వస్తాడా? సరే, కోపం కుక్కకి తోక ఎందుకు ఉంటది? కర్రలాగా ఉంటదా ఎలిఫెంట్? అది తోక అంటే ముందు ఒక తోక వెనక ఒక తోక ఉంటుందా ఎలిఫెంట్కి? మీ డాడీ మీ మమ్మీ ఏ కూర చేస్తే బాగా ఇష్టం కదా అంటాడు? నిమ్మకాయ పప్పే ఉండదు. అసలు ఎట్లాగా నిమ్మకాయ పప్పు అని మమ్మల్ని? నిమ్మకాయ పప్పు ఎలా చేయాలి మమ్మీ అని అడుగు. పప్పు అండి, పప్పులో నిమ్మకాయ పిండి. అదేండి, నిమ్మకాయ పిండుకోండి, నిమ్మకాయ పప్పు అయిపోద్ది, అంతేనా? వెరీ గుడ్. మరుమల్లియ కన్నా తెల్లనిది. నువ్వు బొమ్మ కాదా, అమ్మాయివా? నేను బొమ్మ అనుకున్నాను. ఈ న్యాచురాలిటీ అందం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మనుషులకు అలానే వస్తుందా? ఆడపిల్లలకి? అందరికీ. సరే, మీ ఇంట్లో మేకప్ వేసుకునేది ఎవరు ఎక్కువసేపు? మమ్మీ. ఎంతసేపు? ఒక గంట వేసుకుంటుంది మమ్మీ. నువ్వు? నేను అసలు వేసుకోను. నీ దగ్గర న్యాచురల్గా ఉంది కదా, మనకెందుకు అవసరమే ఉంది? నిన్ను నేను టీవీలో కూడా చూసినట్టుంది నాకు. నువ్వు టీవీలో యాక్ట్ చేసావా? సరే, మీ ఇంట్లో ఎవరెవరు యాక్ట్ చేస్తారు? మా మమ్మీ ఇంకా నేను. మమ్మీ వచ్చిందా నీతో? టూ మమ్మీస్ ఇంకా నేను. టూ మమ్మీసా? టూ మమ్మీస్ ఎవరు? పెద్ద మమ్మీ, చిన్న మమ్మీయా? వచ్చారా ఇద్దరు? ఒకరి మమ్మీ వచ్చింది, మమ్మీ వచ్చింది. చిన్న మమ్మీ వచ్చిందా? హాయ్ మమ్మీ అను. హాయ్ మమ్మీ. చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా. సరే, మమ్మీ బాగా యాక్ట్ చేస్తుందా, నువ్వు యాక్ట్ చేస్తావు బాగా? నేను. సరే అడుగు మమ్మీని, అడుగు మమ్మీ నువ్వు ఎందుకు యాక్టింగ్ ఇంకా నేర్చుకోలేదు అని అడుగు. నేర్చుకుంటా మమ్మీ ఇన్ ఫ్యూచర్ లో. అంటే నీ దగ్గర కదా, నువ్వు చిన్నదాన కదా, నువ్వు కొంచెం రోజు నేర్పిస్తున్నావు కదా. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి మమ్మీ. ఓకే మమ్మీ, చేస్తా తప్పకుండా. లైఫ్ లో పైకి రావాలని నా కోరిక. ఓ థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ, తప్పకుండా. ఇప్పుడు పెద్ద మమ్మీ ఎక్కడ ఉంటది? మా ఇంట్లోనే ఉంటది. సరే, ఈ మమ్మీ వంట ఉంటుందా? తింటమే. ఏం తెలియదా మమ్మీ వంట ఎందుకు నేర్చుకోలేదు అని అడుగు. మమ్మీ వంట ఎందుకు నేర్చుకోలే? అంటే నేను చేస్తే అందరు భయపడతారు కదా అని నేర్చుకోలేదు మమ్మీ. నేర్చుకో మమ్మీ. సరే మమ్మీ, నేర్చుకుంటాను. ఇంకా చాలా ఏజ్ ఉంది కదా మమ్మీ, ఇప్పుడే వంట చేస్తే ఎలా? ఇప్పుడు నుంచే ఎందుకు భయపడతారు? ఓ, మొత్తం పని అంతా ఆమె మీద వేసారా? అమ్మ అమ్మ చెప్పు, ఏం పేరు? లలిత. సరే అడుగు అమ్మమ్మని, అడుగు అమ్మమ్మ మా మమ్మీకి అసలు వంట ఎందుకు నేర్పలేదు నువ్వు? అమ్మ ఎందుకు మమ్మీకి వంట నేర్పలే? చిన్న పిల్ల కదా అమ్మ. నువ్వు చిన్న పిల్లవా? అంటే అమ్మకి నేను చిన్న, నాకు నువ్వు చిన్న. వంట తప్పించుకోవడానికి భలే మాట అన్నావే. సరే, మమ్మీ కళ్ళు బాగున్నాయా, నీ కళ్ళు బాగున్నాయా? నా కళ్ళు. మమ్మీ కన్నా మా కళ్ళే బాగుంటాయి. సరే మమ్మీ బాగున్నావా, మమ్మీ బాగున్నావా అని నవ్వుతూ అడుగు. మమ్మీ బాగున్నావా? బాగున్నాను. మమ్మీ బాగున్నావా? షైనీ బాగున్నాను. మమ్మీ బాగున్నావా? బాగున్నాను షైనీ. నిజమైన ఆర్టిస్ట్లు అది మీరు. సార్ హాయ్. నీ ఫ్రెండ్స్ అందరు ఏమని పిలుస్తారు నిన్ను? అల్లు అర్జున్. అల్లు అర్జున్ అని పిలుస్తారా? ఏం పేర్లు ఉన్నాయి నీకు? సరే, మీ డాడీ? రామ్ చరణ్. రామ్ చరణ్ లాగా ఉంటాడా? మరి మమ్మీ? సరే, మొత్తం అసలు హీరో హీరోయిన్లు ఒకే ఇంట్లో ఉండటం అంటే ఇది అపురూపం. సరే, నాకెందుకు ఇంత అందం వచ్చింది డాడీ అని అడుగు. ఏంటది? అదే అర్థం చేసుకోండి, ఎందుకు ఇంత అందం వచ్చింది అని ఆయన ప్రశ్న. నీ అదృష్టం నానా. అదో
వస్తు అంటే ఏంటి దాది? ఇట్లా మనోసారి పక్కన కూర్చోటం. వేసాడు పెద్ద దెబ్బ వేసాడు. ఇంకేం మాట్లాడలేదు మనం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇంకా? మా డాడీ బర్త్డే. బర్త్డే రోజు ఎవరు కేక్ కట్ చేశారు మరి? నేనే. నువ్వే? అసలు కేక్ ఎందుకు కట్ చేయాలి? మమ్మీ బర్త్డే అప్పుడు నేను. నువ్వు కట్ చేసావా? చేతగారంతా. కేక్ కట్ చేయడం కూడా చేతగాని తల్లిదండ్రులు అంతేనా? అంతే. రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ కాశ్మీర్ హనీలో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ కాశ్మీర్ హనీ. అసలు అద్భుతంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే అలా వినాలని కోరికగా ఉంది. మరి మీరు స్టోరీలు చెప్తారు, పాటలు పాడతారు, చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ నీకు ఎలా వచ్చినాయి? ఎవరు నేర్పించారు నీకు? మా డాడీ మా మమ్మీ. మీ డాడీ బాగా పాడతాడా? ఏ పాట పాడతాడు డాడీ ఎక్కువ ఇంట్లో? ఓంకారం సృష్టికర్ విర్వితితం మోహిదక్షం శుభిక్ష గంగాంగం లివెల్ గయవక వెనికం సానపూరం సమక్ష దేరాతం దాసపిత్ సురసైత అంతిదాతం సుగంతం. మాట్లాడితే అరుస్తున్నావు, పాడేటప్పుడు మింగేస్తున్నావు. అసలు నాకు చాలా పెద్ద డౌట్ ఏంటంటే, అసలు ఎందుకు ఫస్ట్ క్లాస్ ఎందుకు రావాలి, ఎందుకు చదువుకోవాలి మనం? చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏం చేస్తావు? ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకు బ్యాడ్జ్ ఇస్తారు, అప్పుడేమో స్కూల్కి బ్యాడ్జ్ పెట్టుకున్నాను. ఓ ఫస్ట్ ర్యాంక్ వస్తేనే ఇస్తారా బ్యాడ్జ్? అసలు చదువు మీద నీ అభిప్రాయం ఏంటి, ఎందుకు చదువుకోవాలి మనం? మా చదువుకోకపోతే గేదెలు కాయొద్దు. ఓ గేదెలు కాయొద్దు చదువుకుంటే? కొమ్ములు వస్తాయి మరి. అంటే చదివినందువల్ల లాభాలు ఏంటి నీ ఉద్దేశం? గుడ్ గర్ల్ అంటారు. గుడ్ గర్ల్ అంటారు, అది చెప్పు మరి. నువ్వు చెప్పు, నిన్ను గుడ్ గర్ల్ అంటారా? గుడ్ బాయ్ అంటారు. ఇక్కడ మాత్రం చాలా తెలివిగా సమాధానం చెప్పు. నీకు మీసాలు వస్తాయా? ఎప్పుడు ఏ వయసులో వస్తాయి? మీ డాడీకి మీసాలు? సరే, మీ డాడీ మీసం పెద్దదా, మీ బావ మీసం పెద్దదా? ఇద్దరిది. ఎందుకు అసలు మీసం ఎందుకు? నేనే తెలియక పెంచానులే. అసలు మీసం ఎందుకు? తెలియక పెంచాడా? మరి ఆడవాళ్ళకి ఎందుకు మీసం రావు? మరి కొన్నోస్తే. నువ్వు సమాధానం చెప్పు, లేడీస్కి మీసం అందమా లేదా? లేదు. నువ్వు అభిప్రాయం చెప్పండి సార్, లేడీస్కి మీసం అందమా కాదా? అందం. ఎక్కువ ఎవరు చదువుతారు మీ ఇంట్లో, నువ్వా మీ డాడీయా? నేను. నువ్వు ఎక్కువ చదువుతావా? మరి నువ్వు? చదువు ముఖ్యమా, ఆడుకుంటే ముఖ్యమా? నాకు తెలియదమ్మా, నేను ఏం చేయను. నేను జీవితంలో నీలాగా నన్ను చిన్నప్పటి నుంచి ప్రశ్నలు వేయలా ఎవరు, వేస్తే ఇలా నిలబడే. అయితే ఇప్పుడు చదవనందువల్ల గాడిదలు గాయటం కన్ఫామ్ అంటావు నువ్వు, అంతేనా? చదవకపోతే గాడిదలు కాయాలి. చదవకపోతే గాడిదలు కాయాలి నీ అభిప్రాయం. చదవకపోతే ఏం చేస్తాం మనం? చదవకపోతే ఫస్ట్ ర్యాంక్ రాదు, ఏం రాదు, కొడతారు టీచర్లు. నీకు పాటలు వచ్చా? ఏ పాటలు పాడతావు? గగల విధి విధి మనసు పండు నీది మగ్గు కోసం తగలింది తరుకుదారే ఆకాశం మన దేశం శిఖరపు రుంచి రుంచి నేరజోడి బావ నీది చుక్కు కోసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. నువ్వు చందమామను చూసావా? చిన్నపిల్లలకి మమ్మీ దేనికి చూపిస్తుంది చందమామని? అనంతే నేను అప్పుడు ఇంకా
చిన్న పిల్లలు పాలు తాగినప్పుడు ఓ పాలు తాగేటప్పుడు ఇంకా నీళ్లు తాగినప్పుడు కూడా నీళ్లు తాగినప్పుడు కూడా చందమామను చూపించే పరిస్థితి కొట్టండి క్లాప్స్ సరే నువ్వు ఆకాశంలో ఎప్పుడైనా వెళ్ళావా ఫ్లైట్ లో ఒక రోజు ఇల్ల స్కై ఎందుకు బ్లూగా ఉంటది అంతరిక్షము బ్లాక్ కలర్లో అట్లా లైట్ తగిలి బ్లూ అవుతుంది ఓహో అంతరిక్షం బ్లాక్ గా ఉన్నది లైట్ తగిలి బ్లూ అవుతుందా మరి మేఘాలు తెల్లగా ఉన్నాయే అడికి ఎండ బాగా పడుద్ది అందుకే వైట్ గా ఉంటాయి ఎంత గొప్ప విషయాలన్నీ నీకు తెలుసు అసలు మరి పాట పాడు జయ గణేశ జయ గణేశ దేవ మాతా జాకీ పార్వతీ పితా మహాదేవ ఏక దంత లయవంత చార భుజధారీ నా మాతే పర్స లఖ మూచ కీ సవారీ పాన पान चढ़े पूरी चढ़े और चढ़े मेवा लड़वान का भोग लगे संत करे सेवा आई पॉइंट అంటే ఇది హిందీ కదా ఎప్పుడు అయిపోద్దామో తెలియదు మరి తెలుగు తెలుసా ఏమన్నా పాటలు మమ్మీకి వచ్చా తెలుగు పాటలు పాడమను మమ్మీ ఓ పాట పాడు మమ్మీ ఒక పాట పాడు నీటిలోనే చేపొచ్చి నేలలో పడట్టు ముంచదు గిన్న నడుస్తుంటుంది డార్లింగ్ ఒసిన డార్లింగ్ డార్లింగ్ ఒసిన డార్లింగ్ ఏ అక్కడ గ్యాప్ ఎందుకు డార్లింగ్ ఆఖర్లో వసినా ఫంటాస్టిక్ ఇద్దరు సరే మరి మీ ఇంట్లో పూజ రూమ్ ఉందా పూజ చేస్తావు నువ్వు మరి దేవుడి దగ్గర ఏమని కోరుకుంటావు మంచి ఇల్లు కట్టాలి అని కోరుకుంటా మంచి ఇల్లు కట్టాలనా నా తల్లి ఇంకా ఒక ఫ్లాట్ కొనివ్వు దేవుడా చెప్పేవు దేవుడా దాంట్లో మంచి చేపలు దేవుడా మా అమ్మ ఉండిపోతే మా మమ్మీ బాగా తింటారు దేవుడా ఇచ్చారా స్వామి సరే నీకు ఏ వెహికల్ ఇష్టం కారా బైకా సైకిలా బైక్ కి ఎన్ని టైర్లు ఉంటాయి మూడు టైర్లు ఉంటాయండి సరే మంచి సాంగ్ పాడు చెప్పు మరి డైలాగ్ జడ్జి వస్తారు నువ్వు మాత్రం రావు ఇంకంతే ఏ సినిమాలో డైలాగ్ ఇది నాయక్ ఎన్నిసార్లు చూసావు ఒక్కసారి ఒక్కసారికి ఇంత పెద్ద డైలాగ్ వచ్చిందా నీకు సినిమా డైలాగ్ ఇంకేమొచ్చు సినిమా డైలాగులు బుద్ధరు బుద్ధరు అంటే బుద్ధలేదో తీసుకెళ్తా ఎవరిని డాడీని ఏమే కన్న తల్లిదండ్రులు ఏమైనా కొడతారా ఇతనిలో ఒక అద్భుతమైన బుద్ధుడు కనపడుతున్నాయంటే బుద్ధుడికి అప్పుడప్పుడు రాక్షసుడు కూడా పడుతున్నాడు రామరాజ్ కాటన్ పిల్లలు పెడుగులు పవర్డ్ బై లయన్ కాశ్మీర్ హనీలో స్మాల్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పెడుగులు పవర్డ్ బై లయన్ కాశ్మీర్ హనీ నువ్వు పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు డాక్టర్ ఏం చేస్తావు డబ్బులు తీసుకుంటావా తీసుకోవా అలా తీసుకుంటే తప్పు మంచి డాక్టర్ చేయరు పిచ్చి డాక్టర్ చేస్తారు కలియుగంలో ఎటువంటి ఒక డాక్టర్ మరి నీకెవరు మరి సంపాదించి పెడతారు డబ్బులు డబ్బు తీసుకోపోతే ఉద్యోగానికి వెళ్తా సరే ఫ్రీగా వైద్యం చేసి ఉద్యోగం చేసి నువ్వు సంపాదించి మీ మమ్మీ డాడీకి భోజనం పెడతావా పెట్టవా డాడీకి మమ్మీకి ఇష్టమైన కూరనే పెడతా నువ్వు చాలా గొప్పదాని అమ్మా ఆరు అడుగుల బుల్లెట్ ఒకసారి బాడు చాలు 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 మనిషి ఏమో ఎంత గొంతు ఏమో ఎంత పెద్ద అయితే ఏమవుతావని నీ ఉద్దేశం పెద్ద అయితే పోస్ట్ మ్యాన్ అవుతా పోస్ట్ మ్యాన్ అవుతావా దేనికి నా దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ ఉంటుందని హీరోయిన్ కాజల తమన్నా నీకు ఇష్టం అని ఎవరు ఇష్టం నీకు పవన్ కళ్యాణ్ తేడాగా ఉంది గాజల్ ఇష్టమా తమన్నా ఇష్టమా నువ్వు అబ్బాయి కదా నీ సంగతి మేము అడిగామా అతని అభిప్రాయం అతను తెలియదు నీ నువ్వు చెప్పు
తమన్నా కోసం ఏ పాట పాడతావు? గగ్గలప్ప వేరే వంశ పండపోన్ నీతి మగ్గు కోసం తరలిని తరుకు దానే ఆకాశం. అలాగే గొంతు మార్కొని తమన్నాని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏం చేయాలి? ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టవా? గోడి గుడ్డు. మీ అమ్మా నాన్నకి ఏమైనా పెడతావా పెట్టవా? చుక్క కూర. తమన్నాకేమో కోడిగుడ్డు, మీ నాన్నకేమో చుక్క కూర. మంచి కుర్రాడండి. నువ్వు పెద్ద అయితే ఏమవుదావు అనుకుంటున్నావు? ప్రిన్సెస్. ప్రిన్సెస్సా? ప్రిన్సెస్ అయ్యి ఏం చేస్తావు? దేశాన్ని పాలిస్తావా? ఎవరిని ఎవరిని పాలిస్తావు? అందరినీ. నువ్వు కష్టపడి పని చేస్తావా? ఏం పని చేస్తావు? ఏమయ్య ఆ అభిప్రాయం నీ దగ్గర అడిగితే నువ్వు చెప్పు. నీకెందుకయ్యా చెప్పు. పోలీస్ దేనికి అవ్వాలి? దొంగల్ని పట్టుకుంటా. వెరీ గుడ్. నీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నీకు నచ్చిన హీరోయిన్స్? ఆహా, మీ మమ్మీయే నీకు హీరోయిన్. అంతేనా? నువ్వు నిజమైన డాక్టర్. ఓకే, గాడ్ బ్లెస్. ఇప్పుడు చెప్పా, మిగతా ఆడవాళ్ళ సమాచారంలో వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు ఇష్టంగా వాళ్ళ మధ్యలో తలదూర్చి? నీ అభిప్రాయం అంటే లేడీస్ అంటే బాగా ఇష్టం నీకు, దానికి మూలగట్టం ఎందుకు? గట్టిగా చెప్పు అని చెప్పు. నేను అడగలేదు కదా. నేను అడిగింది ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? లేదు, నేను ఒక్కనే. ఈ చేతుల వల్ల లాభాలు ఏంటి? గేకటం. చేతుల వల్ల లాభాలు గేకటం. మరి ముక్కు వల్ల? ముక్కు కూడా గోక్కోవటమే. మరి కళ్ళు? తల కొట్టుకోవటం. కొట్టుకోవడం. మరి చెవులు? పీక్కోవటం. అన్నీ అసలు వెరైటీగా ఉన్నావు అసలు ప్రపంచంలో. సరే, నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ కాజల్. పెద్ద అయితే పెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకుంటావు? కాజల్. కాజల్ వయసు అయిపోయినా కూడా వెయిట్ చేయమ్మా. అయితే మీరు మీ ఇంట్లోకి మీ మమ్మీ డాడీని రానిస్తావా? కాజల్ మీ ఇంట్లో నువ్వు భోజనం పెట్టి పంపిస్తావు? బయటికి తొలమేస్తావా? ఎవరు? నువ్వు కాజలు. ఏం చేస్తారు? తాళం వేసుకుంటావు కదా, ఏం చేస్తావు? కాజలను ఈయన రూములో ఉండి తలుపులు తాళాలు కూడా వేసుకుంటారా? వేసుకుని తెల్లారి లెగిస్తారండి. కప్పుకొని మరి ఇద్దరికి గప్పుతా అంట. ఎంత గొప్ప విక్రయాలు. మరి ఇన్ని కబుర్లు చెప్పారు కదా, గిఫ్ట్లు తీసుకున్నావా? రెడీయా? కమ్ ఆన్. మరి చక్కని కబుర్లు చెప్పిన ఈ చిన్నారులను ఆశీర్వదించండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకునేంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.